క్లాస్ నానా? 8th క్లాస్. 8th క్లాస్ అయితే నీకు పంజాబ్ డ్రెస్ వెళ్ళాలా. పంజాబ్ డ్రెస్ చూసుకో ఎవరికైనా. స్వాతి 12.5 చాలు. సరేగా 35, 30, 26, 31, 10 సరే ఇది ఇదిగో నాన్న, ఇది ఒకటి చూసావు. ఇదేంటంటే హ్యాండ్స్ 3x4 ఎప్పుడు పెట్టుకోవాలి, ఎల్బో 3x4 పెట్టుకోకూడదు. ఓన్లీ షార్ట్ హ్యాండ్స్ మాత్రమే వాడాలి, ఓకేనా? ఇగో మినిమం ఏంటంటే 5.5. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5.5, బ్యాక్ కూడా 5.5. ఇప్పుడు బాటమ్ రాస్ పట్టుకున్నాను 35, నడు వచ్చేసరికి 32, 26 లూజ్ పైన, పై లూజ్ 26, కింద వచ్చేసరికి 11. ఎక్కువ శాతం ఈ విధంగా మరుస్తారు, ఇలా మడవకూడదు ఎప్పుడైనా. పెద్ద పన్న, చిన్న పన్న అయితే ఈ విధంగా మరుచుకోవాలి. పెద్ద పన్న మాత్రం ఇందాక ఎలా మడిచాం సేమ్ అదే విధంగా మడుచుకోవాలి. ఇలా చూసుకొని సెంటర్ చేసుకోవాలి. ఒకసారి గమనించండి కరెక్ట్గా ఎలా చేశాను సెంటర్ ఫోల్డ్. ఇది మనం 38 కాదు 40 వరకు కూడా పొడవు తీసుకోవచ్చు దీన్ని. ఇంకా టోటల్ వచ్చేసి 47 అంగుళాలు ఉంది. అంటే మనం చెయ్యి 6 అంగుళాలు తీసుకొని ఇంకా 40 అంగుళాలు పొడవు వరకు దీన్ని తీసుకోవచ్చు మనం. హైస్ట్ 40 కొంటే ఎక్కువ ఉండదు తెలిసి నాకు తెలిసి. కొద్దిగా ఇక్కడ కరెక్ట్గా మీరు ఒక విషయం గమనించండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మనం పెంచి కట్ చేస్తాం కదా, ఇప్పుడు బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ తీయాలి. ఇక్కడ తీసే విధానం ఏంటో కరెక్ట్గా గమనించాలి. ఇక్కడ దీని వేస్ట్లో దీంట్లో పెట్టుకున్నాను, దీని హ్యాండ్స్ పార్ట్స్ దీని దీంట్లో పెట్టుకున్నాను, దీని దీంట్లో పెట్టుకున్నాను. 3 టాపులు రెడీ. అదే టాపుల మీద బాటాలు వచ్చి మనకు ఒక్కొక్క ప్యాంట్కి 1.25 ఇచ్చారు. అంటే 3 మీటర్లు 60 సెంటీమీటర్లు ఇది. మీకు 3 మడతలు ఉంది చూపిస్తాను. 2, 3 మడతలు. ఇది ఒకటి వచ్చి 1x1.20 ఉంటుంది. ఇది కూడా 3 భాగాలు చేసుకొని కట్ చేసుకుంటే మీకు తేలిగ్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి 1x20 ప్యాంట్ ఎలా కట్ చేస్తాను. 1x20, 1x1, 3x1.20. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాటిలాగే 3గా విభజించేసుకోవాలి. మనకి ఏంటంటే కటింగ్ తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి 2 పక్కన పెట్టుకోవాలి, 1 కట్ చేసుకోవాలి. బాటాలు 3 బాటాలు 1, 2, 3 మొత్తం 3 డ్రెస్సులు